రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేస్తూ వీఆర్ఓ వ్యవస్థను రద్దు చేసిన సందర్భంగా బుధవారం జగదీపూర్ మండల కేంద్రంలో గల అంబేద్కర్ చౌరస్తాలో టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ బాలేష్ గౌడ్, జడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, టీఆర్ఎస్ మహిళా విభాగం మండల అధ్యక్షురాలు కొత్త కవితలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ రెవెన్యూ వీఆర్ఓ వ్యవస్థను రద్దు చేయడంతో రైతులకు ఎంతో మేలు చేయ కూరుతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బాంధవుడిగా రైతులందరికీ రైతు బీమా, రైతు బంధు ఇలాంటి ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలను ఏర్పాటు చేసి అమలు చేస్తున్న ఘనత మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పీఎస్సీఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు కొంపల్లి శ్రీనివాస్, మండల కోఆప్షన్ సభ్యులు ఇక్బాల్, సర్పంచ్ కనకయ్య, వార్డు సభ్యుల ఫోరం మండల అధ్యక్షులు చిన సత్యం, ఉప సర్పంచ్ మహేష్, టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు బండా శ్రీను, వార్డు సభ్యులు మహేష్, వెంకటేష్, గణేష్, కరుణాకర్, బాలనర్సయ్య, బీసీ విభాగం మండల అధ్యక్షుడు పరమేశ్వర్ నాయకులు, మునీర్, నాగరాజు, వెంకట్రెడ్డి, హరిప్రసన్నారెడ్డి పాల్గొన్నారు. నిజంగా ఈ రైతులకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇప్పటిదాకా చట్టాలు వేరున్నాయి. ఈ కొత్త చట్టం ద్వారా రైతులు వారి వారి భవిష్యత్తును మార్చుకోగలుగుతారని మేము కోరుకుంటున్నాము. చేసినందుకు సీఎం గారికి మా మండలం తరఫున ధన్యవాదాలు. మరి ఒకే ఒక్కడు మరి కేసీఆర్ గారు, మరి కేసీఆర్ గారు మరి ఈరోజు రైతు సమస్యలకు విఆర్ఓ వ్యవస్థను మరి అనుకూలంగా తీసివేసి మరి ఈరోజు రైతులందరికీ న్యాయం చేస్తున్నటువంటి కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈ తీర్మానం ద్వారా మరి రైతుల సమస్యలు భూ సమస్యలన్నీ తీర్పుతాయని చెప్పి ఆశిస్తూ జై తెలంగాణ.